నా పేరు నవ్యత. నేను అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి కూతురు. నేను ఒక హౌస్ పార్టీ. కానీ ఇవాళ ఈ సోషల్ మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే దానికి కారణం మళ్ళీ ఈ మీడియానే. అందులో వచ్చే ట్రోల్స్ వల్లనే, అందులో మహిళల్ని విమర్శించడం వల్లనే నేను మీ ముందుకు వచ్చాను. మీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటున్నారా? ప్రశ్నించండి. లేదు, అందులో పనిచేసే నాయకుల్ని ప్రశ్నించాలా? ప్రశ్నించండి. లేదు, కార్యకర్తల్ని ప్రశ్నించాలా? ప్రశ్నించండి. అంతేకాని వాళ్ళ కుటుంబాల్లో ఉన్న మహిళల్ని విమర్శించే హక్కు మీకు ఎవరిచ్చారు? మనకి ఉందా? ఒక్కసారి విమర్శించేటప్పుడు అది తప్ప కరెక్టా అని చెప్పేసి ఒకసారి ఆలోచించండి. అది మన మనసుకి కరెక్ట్ అనిపిస్తేనే చెయ్యండి. మన పెద్దవాళ్ళు మనకేమని చెప్పారు? మహిళలు ఎక్కడైతే పూజిస్తారో, ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారో అని చెప్పారు. కానీ అది ఇవాళ సమాజంలో సాధ్యమవుతుందా? అదే 1947 ఇండిపెండెన్స్ టైంలో కేవలం మహిళలు 9% మాత్రమే చదువుకున్నారు. అదే ఇవాళకి వస్తే 77% ఆఫ్ మహిళలు చదువుకున్నారు. దానికి కారణం ఎవరు? మన పేరెంట్స్ కాదా? మన అమ్మమ్మలు తాతయ్యలు ప్రోత్సహించడం వల్ల కాదా? ఆ రోజు మన పేరెంట్స్కి మీరు పొలిటికల్ ఫీల్డ్ ఇంట్రెస్టా, కమోన్ అని చెప్పేసి ఎంకరేజ్ చేశారు. సినిమా ఫీల్డా, ఓకే అని చెప్పారు. ఫ్యాషన్ టెక్నాలజీయా, లాయరా, డాక్టరా, ఏ ఫీల్డ్ అయినా మగవాళ్ళకి సమానంగా ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేయడం వల్ల, ప్రోత్సహించడం వల్ల ఇవాళ అందరూ మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. కానీ ఇలాగే ఇవాళ ఈ సోషల్ మీడియా వల్ల, ఈ మార్ఫింగ్ టెక్నాలజీ వల్ల ఫ్యూచర్ జనరేషన్కి మనం ఏం చెప్దాం అనుకుంటున్నాం? ఇది మనకి సాధ్యమవుతుందా? మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయగలుగుతామా? సో ఇవన్నీ ఆలోచించి ఒక్కసారి విమర్శించేటప్పుడు ఆలోచించాలి. ప్రశ్నించండి, తప్పు లేదు, విమర్శించకండి, తప్పు. సేవ్ ఉమెన్, సేవ్ ద వరల్డ్. థ్యాంక్ యూ.